బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్ కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరు వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసి వీడి దాకా వచ్చినాం, మళ్ళా నేర్పించద్దు మాకు రోడ్ల మీద నేర్పించద్దు అని దయచేసుకో. సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి, అప్పట్లో సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ ఆఫీసులో చేస్తారా సమావేశం ఈడో చేస్తారా? మేడ్చల్ జిల్లా వరకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా, అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇంట్లో నుంచి ఎందుకు చేయలేదు? హరీశ్వ ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. సహచర ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణలు చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎందుకు ఆ రకంగా వైఖరి ఉంది? గవర్నర్ దాని గురించి ఏం మాట్లాడడం ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు చేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు. కానీ ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగకుండా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముండే పై మీద.